మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలంగాణలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం 4 రోజుల పాటు పర్యటిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పై 4 నెలల్లో రిపోర్టు సమర్పిస్తామని ఎన్డీఎస్ఏ తెలిపిందని పేర్కొన్నారు. ముందు వీలైనంత త్వరగా ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వాలని కోరామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రాథమిక రిపోర్టు ఆధారంగా బ్యారేజ్ రిపేర్ తో పాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కు ఏటీఎం గా మారడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. కేంద్రం సహకారంతోనే కార్పొరేషన్ల ద్వారా 84,000 రూపాయలు కోట్ల రుణం పొందారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత బీజేపీకి లేదని వెల్లడించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.